నవగ్రహాలు కబడ్డీ ఆడించేస్తాయి. మరి గ్రహాలు అనుకూలంగా లేకపోతే మహానేతలైన గల్లీ లీడర్స్ గా మారాల్సిందే. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక సినిమా వాళ్ళకైతే గ్రహదోషం ఉంటే బాక్స్ ఆఫీస్ స్టార్స్ కాస్త ప్లాట్ఫారం స్టార్స్ గా టర్న్ అవుతారు. మరి అది గ్రహాల పవర్. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది గ్రహాల ప్రభావం ఎవరి మీద ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం. పదండి, జగన్ గారు వస్తున్నట్లు ఉన్నారు. నమస్కారం పంతులు గారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం నాయన. వద్దు వద్దు, ఇది కరోనా కాలం, నువ్వు కూడా ఓ 4 రోజుల ఆలింగనాలు చుంబనాలు తగ్గిస్తే బెటరు. మనకేం కాదులేండి, మన టైం అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. అయినా ఈ సంవత్సరం నాకెలా ఉందో అని కాస్త చూసి చెబుతారని వచ్చాను. ప్రస్తుతం నీ టైమే నడుస్తుందిలే నాయన. అయినా అడిగావు కాబట్టి, శ్రమ అనుకోకుండా వచ్చావు కాబట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతా. ఎటువంటి మొహమాటం లేకుండా నిర్భయంగా చెప్పండి. అయ్యా, భయం అయితే లేదు. ఆ మాటకు వస్తే మాది రాయలసీమ, సీమ శాస్త్రినే కదా. శాస్త్రాలు ఏం ఘోషిస్తే మేము అదే ఆఘోరిస్తాం. కానీ పులిహోర కలిపే అలవాటు మొదటి నుంచి లేదు సుమండి. అది తెలిసే కదా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంతకీ విషయం ఏంటో ముందు అది చెప్పండి. శార్వరి నామ సంవత్సరంలో నీ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగడం ఖాయంగా కనబడుతుంది. కానీ మళ్ళీ ఈ కానీ అర్థనాలేంటండి? మొదటి మాటే ఖాయం చేసుకోండి. నా మటుకు నాకైతే తిరుగులేదనిపిస్తా ఉంది. నిజమే అనుకో, అయితే శాస్త్రాలు కూడా చెప్పి సావాలిగా. చెప్పక ఏం చెప్తాయండి? 2013 సెప్టెంబర్ చివరిలోనే మనకు ఏలినాటి శని వదిలింది. తర్వాత కొంత గడ్డుకాలం నడిచిన 2019 నుంచి మనకు మహర్దశ. ఇక అన్నీ మంచి రోజులే. సరిపోయింది సంబడం, అన్నీ ఇక నువ్వే చెబితే నేనెందుకు, నా విద్యెందుకు? కోపగించుకోకండి పంతులు గారు, విషయమేంటో చెప్పండి. అక్కడికే వస్తున్నా. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది చూడు నాయన, అది ఎప్పటికైనా దెబ్బ కొట్టేస్తుంది. అంచేత ఎదిగే కొద్దీ ఒదిగే గుణాన్ని అలవరుచుకోవాలి. నా మటుకు నేనైతే చాలా సింపుల్గా ఉంటా. వేషంలో కాదు నాయన, ప్రవర్తనలో పరివర్తన స్పష్టంగా కనిపించాలి. మీకే కాదు మీ మంత్రివర్గంలోనూ కొందరి భాష ఈ మధ్య చాలా అభ్యంతరకరంగా ఉందని టాకు. ఇందులో అయితే కొంత నిజమైతే లేకపోలేదు పంతులు గారు. నేను ఎప్పటికప్పుడు వారికి క్లాసులు తీసుకుంటూనే ఉన్నా. సరే, విషయానికి వస్తే కమలం పార్టీతో సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకున్నంతకాలం మీకు డోకా లేదు. అదైతే మొదటి నుంచి ఢిల్లీ లెవెల్లో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. ఎటొచ్చి రాష్ట్ర నేతలకే మేమంటే మింగుడు పడటం లేదు. ఇంకో విషయం నాయన, ఆ చంద్రగ్రహం నీ వైపు గుర్రుగా చూస్తుంది. ఓ గంట గమనిస్తూ ఉండు. ఆ పెద్ద మనిషేగా, ఆయనకది మొదటి నుంచి అలవాటేగా. అయినా చంద్రగ్రహానికి ఎప్పటికప్పుడు గ్రహణం పట్టిస్తూనే ఉన్నాముగా. నిజమేలే నాయన, అయినా జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. పంతులు గారు, ఈ మధ్య స్వైన్ ఫ్లూ, కరోనా లాంటి కొత్త రోగాలు ఎందుకు వస్తున్నాయంటారు? పాపాలు కొండంత పెరిగి పుణ్యాలు ఆవగింతంత ఉంటే కరోనా ఏంటి నా శార్థం? అన్నీ వస్తాయి. శుచి శుభ్రత లేకుండా అడ్డమైన తిండ్లు తినబట్టి ఈ ముదరష్టపు రోగాలు దాపరించి వస్తున్నాయి. అది సరేనండి, పరిష్కార మార్గాలు ఏమైనా సూచిస్తారా? నువ్వు రోగ నివారణ చర్యలు సూచించావటగా, అదే పారాసెటమాల్, బ్లీచింగ్తో కరోనా వెళ్ళిపోతుందని అన్నావుగా. ఏమనాయనా, వర్కౌట్ అవ్వలేదా? నేనైతే ఆ రోజు చెప్పింది మామూలు జలుబు జ్వరానికి పారాసెటమాల్ వాడమన్నా. అంతే, ఆ పచ్చ బ్యాచ్ వక్రీకరించిందిలే పంతులు గారు. దిస్ ఈజ్ వాస్తవం. శుభ్రత పాటించి చుంబనాలు ఆలింగనాలు తగ్గిస్తే సంవాట్ బెటరు. ఉండు నాయన, కాస్త ఉగాది పచ్చడి తిందువు గాని. ఎలా ఉంది నాయన? నాకైతే కొంచెమైతే తీయగా, కొంచెమైతే కారంగా ఉంది. అది సంగతి. ఈ ఏడాది నీకు బాగా ఇష్టంగా కొంచెం కష్టంగా సాగిపోతుందిలే నాయన. మరి మరి నా సంభావన. ఇప్పుడైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఆ పెద్ద మనిషి అన్ని అప్పులే మిగిల్చిపోయాడు. కేంద్రం నుంచి భారీ నిధులు రాగానే మీ సంభావన పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. ఉంటా పంతులు గారు. ఇక అయినట్లే, ఇక నేను గాంధీ గారికి అతలో రాసుకోవడమేగా.